హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆలుగడ్డ మొక్క గురించి తెలుసుకుందాం. అసలు ఈ మొక్క ఎలా ఉంటుంది, ఆలుగడ్డ మొక్కకి పూలు కాయలు పూస్తాయా, ఎలాంటి ఆలుగడ్డ సెలెక్ట్ చేసుకోవాలి తినడానికి, మంచి ఆలుగడ్డ చెడ్డ ఆలుగడ్డకి డిఫరెన్స్ ఏంటి, ఇవే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ప్లాంటింగ్ నేచర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆలుగడ్డ సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని సైంటిఫిక్ నేమ్ సొలానం ట్యూబరోసం. ఇంగ్లీష్లో పొటాటో, ఇంగ్లీష్ పొటాటో, ఐరిష్ పొటాటో, వైట్ పొటాటో అని కూడా అంటారు. హిందీలో బటాటా, ఆలు అని అంటారు. తెలుగులో ఉర్లగడ్డ, ఆలగడ్డ, బంగాళదుంప అని కూడా అంటారు. ఈ మొక్క సౌత్ అమెరికాకు చెందిన పెరు దేశానికి నేటివ్. 2014 నాటికి ఆలుగడ్డ, మొక్కజొన్న, గోధుమ, వరి తర్వాత ఇది 4వ అతిపెద్ద ఫుడ్ క్రాప్. ఈ ప్రపంచంలో దాదాపు 1000కి పైగానే వెరైటీలు సాగులో ఉన్నాయి. ఇదొక పెరీనియల్ ప్లాంట్. 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా బతకగలదు. 2 నుంచి 3 ఫీట్ల వరకు కూడా పెరుగుతుంది. ఈ మొక్కలో 2 రకాల కొమ్మలు చూడొచ్చు. పైన కనిపించే ఈ కొమ్మలు గ్రీన్గా బ్రాంచ్డ్గా ఉంటాయి. ఇంకో రకం కొమ్మలు చూసినట్టయితే ఇవి భూమి లోపలికి ఎక్స్టెండ్ అయి ఉంటాయి. వీటిని స్టోలన్స్ అంటారు. ఈ స్టోలన్స్ చివరి భాగంలోనే ఆలుగడ్డ పుడుతుంది. సో భూమి లోపల పెరిగిన వాస్తవానికి ఇవి కొమ్మ భాగాలు, వీటిని ట్యూబర్స్ అంటారు. ఆకులు తయారు చేసే ఫుడ్ అంతా ఈ ట్యూబర్స్లోనే దాచుకుంటుంది. ఒక్క మొక్కలో దాదాపు 3 నుంచి 20 ట్యూబర్స్ వరకు చూడొచ్చు. ప్రతి ట్యూబర్ సైజ్లో, షేప్లో డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా అయితే 300 గ్రాముల వరకు కూడా పెరుగుతుంది, కానీ మంచి ఫేవరబుల్ కండిషన్స్లో ఉంటే కేజీ వరకు కూడా ఉంటుంది. వెరైటీని బట్టి ఆలుగడ్డ కలర్ కూడా చేంజ్ అవుతుంది. వైట్, యెల్లో, క్రీమ్, పర్పుల్, మెరూన్, ఇలా చాలా డిఫరెంట్ కలర్లో కూడా చూడొచ్చు. ఆలుగడ్డ కొమ్మ కాబట్టి దీనికి బడ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ ఆలుగడ్డ బడ్స్ మనం కన్ను రూపంలో చూడొచ్చు, అందుకనే వీటిని కన్నులు అంటారు. ఇంగ్లీష్లో ఐస్ అంటారు. మెచ్యూర్ అయిన ఆలుగడ్డ కన్నుల నుంచి మొలకలు కూడా వస్తాయి, అందుకనే వీటిని సీడ్ పొటాటో లాగా వాడతారు. ఆకులు కాంపౌండ్ లీవ్స్. 3 నుంచి 4 జతల్లో ఉంటాయి. చివరిలో ఒక ఆకుతో ఎండ్ అవుతుంది. ప్రతి ఆకు దాదాపు 3 నుంచి 12 ఇంచుల వరకు కూడా ఉంటుంది. వీటికి పర్ఫెక్ట్ షేప్ అండ్ సైజ్ అంటూ ఏమి ఉండదు. ఇవి స్పైరల్గా కొమ్మపై అరేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫ్లవర్స్ చూద్దాం. ఇవి వైట్, బ్లూ, పర్పుల్, వైలెట్ కలర్లో కనిపిస్తాయి. ఒక్కో ఫ్లవర్లో 5 పెటల్స్ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. వీటిని ఫ్యూజ్డ్ పెటల్స్ అంటారు. ఈ ఫ్లవర్స్ సింగిల్గా కాకుండా గ్రూప్లో కనిపిస్తాయి. ఇవి బైసెక్షువల్ ఫ్లవర్స్, అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అచ్చం వంకాయ ఫ్లవర్స్ పోలికలతోటే ఉంటాయి. ఇప్పుడు వీటి ఫ్రూట్స్ చూద్దాం. రాత్రిళ్ళు టెంపరేచర్ చాలా కూల్గా ఉంటేనే ఈ ఫ్లవర్స్ ఫ్రూట్స్ లాగా మారుతాయంట. ఇవి బెర్రీ టైప్ ఫ్రూట్స్. అచ్చం చిన్న టమాటాల్లాగానే ఉంటాయి. ప్రతి ఫ్రూట్లో దాదాపు 300 విత్తనాలు దాకా ఉంటాయి. విత్తనాలు కూడా సేమ్ టమాటో విత్తనాల్లాగానే ఉంటాయి, కాకపోతే చిన్న సైజులో ఉంటాయి. వాస్తవానికి వంకాయ, టమాటా ఇవి కూడా సేమ్ సొలనేసీ ఫ్యామిలీకి చెందిన మొక్కలే. అయితే అందరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఆలుగడ్డ మొక్కలో గ్రీన్ కలర్లో ఉన్న ప్రతి పార్ట్లో సొలనైన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. ఈ సొలనైన్ ఒక న్యాచురల్ పెస్టిసైడ్. తనను తాను కాపాడుకోవడానికి ఈ కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే ఈ మొక్కలో ఆలుగడ్డ తప్పితే వేరే ఏ భాగం కూడా తినడానికి పనికిరాదు. ఇప్పుడు ఆలుగడ్డ కొనేటప్పుడు, వాటిని ఇంట్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఆలుగడ్డ పైన ఉండే స్కిన్ మంచిగా ముదిరి థిక్గా ఉంటే అది దాదాపు 2 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. అలా కాకుండా వీటి స్కిన్ సన్నగా ఉంటే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఇలా గ్రీన్ కలర్లో ఉన్న ఆలుగడ్డ కూడా చూడొచ్చు. సో ఆలుగడ్డ ఒక కొమ్మ కాబట్టి దీన్ని ఎండలో పెడితే ఇది గ్రీన్ కలర్ లాగా మారుతుంది. గ్రీన్ కలర్ లాగా మారిందంటే ఇందులో సొలనైన్ విష పదార్థం ఉంది అని అర్థం. సో గ్రీన్ కలర్లో ఉన్న ఆలుగడ్డను అసలే తీసుకోవద్దు, అది తినడానికి పనికిరాదు. కొన్నిసార్లు మార్కెట్లో మూలకెత్తిన ఆలుగడ్డలను కూడా చూస్తుంటాం మనము.
ఇలాంటి ఆలుగడ్డలను కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ మొలక వచ్చిందంటే అందులో సొలనైన్ పదార్థం ఉంటుంది, అది కూడా తినడానికి పనికిరాదు. అసలు ఈ సొలనైన్ విష పదార్థం తింటే ఏం జరుగుతుంది? సో ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే కడుపు సంబంధిత ప్రాబ్లమ్స్, వామిటింగ్, అన్నమరగకపోవడం, కడుపు నొప్పి, ఇవే కాకుండా న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే తలనొప్పి, మత్తు రావడం. ఎక్కువ మోతాదులో తింటే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆలుగడ్డల్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఎందుకంటే బిలో 4 డిగ్రీస్లో వీటిలో ఉన్న స్టార్చ్ అంటే పిండి పదార్థం షుగర్స్ లాగా మారుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే కేవలం వాడుకునే ముందే వీటిని కడుక్కోవాలి. ముందే కడుక్కొని స్టోర్ చేసుకుంటే ఇవి మొలకెత్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, పాడయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆలుగడ్డతో కొన్ని వందల రకాల వంటకాలు చేసుకోవచ్చు. కొన్ని చూసినట్టయితే ఆలు కుర్మా, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాన్ కేక్స్, చాట్, సమోసా, మసాలా దోశ, పరాటా, కచోరీ, మంచూరియా, ఆలూ బోండా, పలావ్, బటాటా వడ, వడాపావ్, ఆలూ గోస్ట్, ఆలూ టిక్కీ, ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటి న్యూట్రిషనల్ వాల్యూ చూసినట్టయితే ఇందులో 2% ప్రోటీన్ ఉంటుంది, 17% కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఫైబర్ 2.2%, ఫ్యాట్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది, కేవలం 0.09% మాత్రమే. అంటే ఆలుగడ్డలో ఉండే ఫ్యాట్ అన్నంలో ఉండే ఫ్యాట్ కన్నా తక్కువ. ఇవే కాకుండా ఆలుగడ్డలో కావాల్సినన్ని విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ ఎముకలను అంటే బోన్స్ని హెల్దీగా ఉంచుతాయి. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక హెల్దీ హార్ట్ని ప్రమోట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫోలేట్ ఉంటాయి కాబట్టి ఇది క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది. స్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన క్యాన్సర్ని తగ్గడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ ఫైబర్ వల్ల కాస్త తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఫుడ్ ఇంటేక్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఆల్ఫా లైపోయిక్ యాసిడ్స్ బ్రెయిన్కి, మెమరీకి చాలా మంచిది. ఇందులో ఉండే స్టార్చ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడంలో కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల స్కర్వీ అనే డిసీజ్ నుంచి కూడా కాపాడబడతాము. డిన్నర్లో ఆలుగడ్డను యాడ్ చేసుకుంటే నిద్ర బాగా పడుతుందంట. అయితే ఇవన్నీ బెనిఫిట్స్ పొందాలి అంటే దీన్ని లిమిట్లో తినాలి అండ్ సరైన పద్ధతిలో తినాలి. అలా కాకుండా ఈ ఆలుగడ్డని ఫ్రైడ్ లాగానో, మంచూరియా లాగానో, ఫాస్ట్ ఫుడ్ లాగానో, సమోసా లేదా ఇంకా ఏ మసాలా పదార్థం లాగానో తింటే వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఆలుగడ్డని పేస్ట్ లాగా చేసుకొని స్కిన్పై అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇది పింపుల్స్ని తగ్గిస్తుంది, వ్రింకిల్స్ రాకుండా చేస్తుంది, డార్క్ సర్కిల్స్ని కనిపించకుండా చేస్తుంది అండ్ డెడ్ సెల్స్ని కూడా తీసేస్తుంది. ఈ పేస్ట్లో కాస్త పెరుగు కలిపి అప్లై చేసుకుంటే డ్రై స్కిన్కి చాలా మంచిదంట. ఈ ఆలుగడ్డని జ్యూస్ చేసుకొని తాగితే అల్సర్స్ని తగ్గిస్తుంది. అదే జ్యూస్ని కాస్త వేడి చేసుకొని జాయింట్స్పై అప్లై చేసుకుంటే జాయింట్స్ స్వెల్లింగ్ తగ్గుతుంది, అలాగే నొప్పులు కూడా తగ్గుతాయంట. పొటాటో పీల్స్ని కాలిన దెబ్బలపై అప్లై చేసుకుంటే త్వరగా తగ్గుతుంది. మీ కళ్ళు బాగా టైర్డ్ అవుతున్నాయా? అయితే ఈ పొటాటోని స్లైసెస్ లాగా చేసుకొని కళ్ళపై పెట్టుకోండి, చాలా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు ఆలుగడ్డ యొక్క ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చూద్దాం. ఈ ఆలుగడ్డతో ఆల్కహాల్ తయారీ అవుతుంది. వోడ్కా, పాయిటిన్, అకావిట్ అనే రకమైన ఆల్కహాల్స్ తయారవుతాయి. ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే పిండి పదార్థం అంటే స్టార్చ్ని ఫుడ్ ఇండస్ట్రీలో వాడతారు. సూప్, సాస్ చిక్కగా ఉండడానికి ఈ స్టార్చ్నే వాడతారు. ఆలుగడ్డని టెక్స్టైల్ ఇండస్ట్రీలో పేపర్స్, బోర్డ్స్ తయారీ చేయడానికి వాడతారు. ఆలుగడ్డ నుండి తయారయ్యే పాలీలాక్టిక్ యాసిడ్ని బయోప్లాస్టిక్ ప్రోడక్ట్స్ తయారీలో వాడతారు. కొన్ని దేశాల్లో ఈ ఆలుగడ్డని వాడి ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ కూడా తయారు చేస్తారు. ఇవే కాకుండా ఈ ఆలుగడ్డని పశువుల దానలాగా కూడా వాడతారు. ఇప్పుడు ప్రాపగేషన్ చూద్దాం. ఆలుగడ్డని 2 రకాలుగా పెంచవచ్చు. సీడ్ ద్వారా పెరుగుతుంది, అలాగే గడ్డపై ఉండే కనుల నుంచి కూడా మొలక వస్తుంది. సీడ్ ద్వారా పెరిగే ఆలుగడ్డ మొక్క పర్ఫెక్ట్ ప్లాంట్ లాగా ఉంటుంది,
మొక్క బలంగా ఉంటుంది. ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. ట్యూబర్ పైన ఉండే ఐస్తో పెంచుకుంటే కొమ్మ నుండే వేర్లు వస్తాయి కాబట్టి అదంత బలంగా ఉండదు. కానీ పేరెంట్కి ఎగ్జాక్ట్ రెప్లికా లాగా అంటే సేమ్ టేస్ట్ సేమ్ ఫ్లేవర్తో ఎగ్జాక్ట్గా పెరుగుతుంది. ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే 26% ఆఫ్ వరల్డ్స్ ప్రొడక్షన్తో చైనా 1 స్థానంలో ఉంది. 2nd ప్లేస్లో ఇండియా ఉంది. మన దేశంలో 30% ఆఫ్ ప్రొడక్షన్తో యూపీ ఉత్తరప్రదేశ్ 1 స్థానంలో ఉంది. నెక్స్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత బీహార్ ఉన్నాయి. కేవలం ఈ 3 రాష్ట్రాల్లోనే 70% ఆలుగడ్డ ప్రొడ్యూస్ అవుతుంది. వాస్తవానికి ఆలుగడ్డ పెరగడానికి చల్లటి వాతావరణం కావాలి. అందుకే ఎక్కువ నార్త్ స్టేట్స్లోనే వీటిని పెంచుతారు. సౌత్ ఇండియాలో ఎక్కువగా చలికాలంలో పెంచుతారు. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అమెరికాలో 19th నేషనల్ పొటాటో డేని సెలబ్రేట్ చేస్తారు. రష్యా దేశంలో వాళ్ళు పెంచుకునే ఆలుగడ్డలో సగం పశువుల దానలాగానే వాడతారు. మన దేశానికి ఆలుగడ్డ 16th సెంచరీలో వచ్చింది. అప్పట్లో ట్రేడర్స్ వెస్ట్ బెంగాల్కి తీసుకొచ్చి అక్కడి నుండి మొత్తం కంట్రీకి సప్లై చేసేవారు. బెంగాల్ నుండే వచ్చేవి కాబట్టి దీనికి బంగాళాదుంప అనే పేరు కూడా వచ్చింది. బెల్జియం, రష్యా లాంటి దేశాల్లో ఉన్న పేదవారికి ఆలుగడ్డనే ప్రిన్సిపల్ ఫుడ్ అంట. ఎందుకంటే అక్కడ బ్రెడ్ కన్నా ఆలుగడ్డనే చీప్గా దొరుకుతుందంట. సో ఫ్రెండ్స్, ఆలుగడ్డ గురించి చాలా తెలుసుకున్నాం కదా. ఇందులో చాలా పాయింట్స్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఉపయోగపడింది అనుకుంటే 10 షేర్ కూడా చేయండి. నెక్స్ట్ టైం ఆలుగడ్డ కొనేటప్పుడు నేను చెప్పిన పాయింట్లు మాత్రం గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో ఇంకో చెట్టు గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.